Hi friends, welcome to Shani's Kitchen. ఈ రోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే స్వీట్ పొంగడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు మీకు చూపించబోతున్నాను. అయితే మనకి ఇంట్లో అప్పుడప్పుడు ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసినప్పుడు షుగర్ సిరప్ అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఇన్స్టెంట్గా పొంగడాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీని ప్రిపరేషన్ ఎలాగో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైంగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే ముందు మీకే నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇలా ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుందాము. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో బియ్య పిండినైనా కూడా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు దీంట్లోకి చిటికడంత ఉప్పును వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అరకప్పు షుగర్ సిరప్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఒకవేళ మీకు పొంగడాలు అనేటివి క్రిస్పీగా రావాలని అనుకుంటే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్మా రవ్వని వేసుకోండి, మనకి క్రిస్పీగా వస్తాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అరకప్పు పెరుగును వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. అయితే మనం ఇక్కడ ఇన్స్టెంట్గా పొంగడాలని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పెరుగును వేసుకోవడం వల్ల పిండి అనేది మనకి తొందరగా పులుస్తుందన్నమాట. చూడండి, పెరుగు అనేది పిండిలో పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అరకప్పు వాటర్ ని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలేమీ లేకుండా స్మూత్గా కలిపేసుకోవాలి. ఇక్కడైతే నాకు ఈ బ్యాటర్ని కలుపుకోవడానికి కరెక్ట్గా 1/2 కప్లో 1 టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ మిగిలాయండి, మిగతా వాటర్ అన్నీ కూడా పట్టాయి. చూడండి, పిండి అనేది ఇలా కొద్దిగా గరిట జారుగా దోశ పిండి మాదిరిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని 20 నిమిషాల పాటు ఈ పిండిని బాగా నాననివ్వాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ ఈ బౌల్ పై నుంచి మూత తీసి దీంట్లోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగడాల ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఈ గుంతలలో ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని 1/1 స్పూను ఈ గుంతలలో వేసుకోవాలి. ఇలా అన్నింటిలో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఈ పొంగడాలు లోపల వరకు బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత దీనిపైనుంచి మూత తీసి ఈ పొంగడాలని ఇంకోవైపు ఇలా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నింటినీ ఇంకోవైపుకు టర్న్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సేమ్ ఇలాగే మిగతా బ్యాటర్ని అంతా కూడా ఇలా పొంగడాలుగా కానీ లేకపోతే మీకు కావాలంటే దోశలుగా అయినా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూడండి, ఇలా తీసేసుకున్న పొంగడాలని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తే అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టాంట్ స్వీట్ పొంగడాలు రెడీ అయిపోయాయి. ఈ పొంగడాలు స్పాంజీగా చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు రవ్వను కనుక యాడ్ చేసుకున్నట్టయితే పైన కొద్దిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనము ప్రిపేర్ చేసినవి స్వీట్ పొంగడాలు కాబట్టి వీటిని కొద్దిగా నెయ్యిలో నంచుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటాయి. ఇక మీదట ఎప్పుడు షుగర్ సిరప్ అనేది మిగిలిపోయినా కూడా వేస్ట్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.